అందరికీ నమస్కారం, వెల్కమ్ టు బ్యాడ్మింటన్ తెలుగు. సో ఈరోజు మనం ఒక కొత్త ర్యాకెట్ని రివ్యూ చేయబోతున్నాము. అది ఎస్పెషల్లీ డబుల్స్ ర్యాకెట్ అనమాట. అండ్ ఈ ర్యాకెట్ వచ్చేసి నేను లాస్ట్ 3-4 మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను. అది నా బర్త్డే గిఫ్ట్గా నాకు వచ్చింది. అండ్ ఈ ర్యాకెట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, దీనివల్ల యూజ్ ఏంటి అని దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. వీడియో పూర్తిగా చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ ఒకవేళ మీది ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆ ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. అండ్ నచ్చితే తప్పకుండా షేర్ చేయండి. అండ్ సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ర్యాకెట్ వచ్చేసి యోనెక్స్ నుంచి 88D గేమ్. ఇది ఎస్పెషల్లీ డబుల్స్ ర్యాకెట్ అని చెప్పొచ్చు. అండ్ బ్యాక్ కోర్ట్లో ఎవరైతే అటాకింగ్ ప్లేయర్స్ ఉంటారో వాళ్ళ కోసం డిజైన్ చేశారని చెప్పొచ్చు. ఈ ర్యాకెట్ మీకు ఎక్కువ పవర్ జనరేట్ చేయడానికి, అండ్ ఇది ఎస్పెషల్లీ డబుల్స్ ర్యాకెట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ దీంట్లో వచ్చేసి కొంచెం హెడ్ హెవీ ఉంటుంది, అండ్ ఇది అరౌండ్ 6 to 5.5 to 6,000 రేంజ్లో ఉంటుంది. ఈ ర్యాకెట్ ఫుల్ స్పెసిఫికేషన్స్ నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ నా ఫీల్, నేను ఆడినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి కూడా నేను చెప్తాను. సో దిస్ ఈజ్ యోనెక్స్ 88D గేమ్. ఈ యోనెక్స్ 88D గేమ్ వచ్చేసి మీకు గ్రాఫైట్ ర్యాకెట్ అనమాట. అండ్ ఈ ర్యాకెట్ వచ్చేసి మేడ్ ఇన్ తైవాన్. యోనెక్స్ జపాన్ వాళ్ళు దీన్ని డిజైన్ చేశారు. ఈ 88 అనే సిరీస్లో ఈ డబుల్స్ ర్యాకెట్, ఈ సిరీస్ ఏదైతే ఉందో, ఇప్పటికీ 3 సిరీస్ వచ్చాయి. ఇది 3rd జనరేషన్ అనమాట. ఇందులో 3 వేరియంట్స్ ఉన్నాయి, 88 ప్లే, 88 గేమ్, 88 ప్రో. సో ఇది వచ్చేసి 88D గేమ్. డి అంటే డామినేట్. మళ్ళీ దీంట్లోనే ఇంకో వేరియంట్ ఉంటుంది, 88S. 88S అనేది స్కిల్ అనమాట. ఫ్రంట్ కోర్ట్లో ఎవరైతే ఆడతారో వాళ్ళ కోసం డిజైన్ చేశారు. అండ్ ఈ ర్యాకెట్ వచ్చేసి ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కాదు, ఇది మీడియం ఫ్లెక్సిబుల్ ర్యాకెట్ అనమాట. ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండదు. అండ్ దీని హయ్యెస్ట్ టెన్షన్ వచ్చేసి 28 LBS వరకు వాళ్ళు పెట్టుకోవచ్చు అనేది ఇచ్చారు. ప్రజెంట్ ఇది 28 LBS లోనే ఉంది. అండ్ ఈ ర్యాకెట్ వచ్చేసి మీకు ఐసోమెట్రిక్ షేప్లో ఉంటుంది ర్యాకెట్ హెడ్ అనేది. దానివల్ల మీకు ఈ సెంటర్లో స్వీట్ స్పాట్ ఏదైతే ఉంటుందో అది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో మీరు అటాక్ చేసేటప్పుడు ఎక్కువ పవర్ జనరేట్ చేయడానికి మీకు ఈ స్వీట్ స్పాట్ ఐసోమెట్రిక్ ఫ్రేమ్ అనేది యూస్ అవుతుంది. అండ్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఆస్ట్రాక్స్ రెండు పక్కల ఈ పేరు అనేది ఉంటుంది. యోనెక్స్ వాళ్ళు మెన్షన్ చేసిన విధంగా చూస్తే ఈ ఆస్ట్రాక్స్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల మీ ర్యాకెట్ హెడ్ బ్యాలెన్స్ అనేది కూడా మేనేజ్ అవుతుంది రెండు పక్కల ఈవెన్గా ఉండడానికి కోసమని ఈ నేమ్ అనేది వాళ్ళు ప్రింట్ చేసి ఉంచారని చెప్పి వాళ్ళ వెబ్సైట్లో మెన్షన్ చేశారు. అండ్ ఈ ర్యాకెట్ వచ్చేసి ఫుల్లీ గ్రాఫైట్ ర్యాకెట్. అండ్ దీంట్లో మీకు 4U, G5 అండ్ G6 గ్రిప్ సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇది 4U అండ్ G5 అనమాట. సో ఈ ర్యాకెట్ నేను లాస్ట్ 3 మంత్స్ నుంచి యూజ్ చేస్తున్నాను డబుల్స్ ఆడటానికి కానీ ఫీడింగ్ చేయడానికి కానీ. ఇది కొంచెం హెవీ ర్యాకెట్ అని చెప్పొచ్చు. ఈ ర్యాకెట్ కొంచెం హెవీగానే ఉంటుంది, మరి అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ఒకవేళ మీరు ఫ్రంట్ కోర్ట్లో ఎక్కువ ఆడే వాళ్ళు అయితే మీకు అంత కంట్రోల్ అయితే ఉండదు. అటాకింగ్ చేసే వాళ్ళకి మాత్రం ఈ ర్యాకెట్ కొంచెం స్టిఫ్గా ఉంటుంది కాబట్టి కొంచెం అలవాటు అయితే ఆ తర్వాత బాగుంటుంది. అండ్ నేను ప్రో కూడా ట్రై చేశాను. ప్రోకి దీనికి కొంచెం వేరియేషన్ వెయిట్లో అండ్ కంట్రోల్లో కొంచెం వేరియేషన్ అయితే ఉంది. అంతకు మించి తేడా ఏమి అనిపించలేదు నాకు. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ప్రో, టూర్ కానీ గేమ్ కానీ తీసుకోవచ్చు అంత డబ్బులు స్పెండ్ చేయాలి అనుకోకపోతే. సో ఈ 88D, సో ఈ ర్యాకెట్ వచ్చేసి 10mm లాంగ్ అయితే ఉంటుంది, 10mm వరకు ఉంటుంది. అండ్ ఈ ర్యాకెట్కి మీకు ఇక్కడ ఒక క్యాప్ ఇస్తారు, ఎనర్జీ బూస్ట్ క్యాప్ అని. సో దాని మీద మీరు థంప్ వేసేసి మీరు ఫ్రంట్ కోర్ట్లో ఆడడానికి ఎక్కువ కంట్రోల్ యూస్ అవ్వడానికి, బ్యాక్ అండ్ డ్రైవ్స్ కొట్టడానికి, ఫ్లాట్ షాట్స్ ఆడడానికి ఇది యూజ్ అవుతుంది అనమాట. ఈ ఎనర్జీ బూస్ట్ క్యాప్ అనేది ఓన్లీ టాప్ అండ్ ర్యాకెట్స్కి ఇస్తారు. ఇంతకు ముందు ఓన్లీ టాప్ అండ్ ర్యాకెట్స్కి ఉండేది, ఇప్పుడు మాత్రం ప్రతి ర్యాకెట్కి మోస్ట్లీ ఇచ్చేస్తున్నాడు ఎనర్జీ బూస్ట్ క్యాప్ అనేది కూడా. అండ్ ఈ ర్యాకెట్ వచ్చేసి మీడియం ఫ్లెక్సిబుల్ ఉంటుంది. ఫ్లెక్సిబుల్ అంటే మీరు ఇప్పుడు అటాక్ చేసినప్పుడు ఈ షాఫ్ట్ అనేది బెండ్ అవుతుంది కదా, ఆ షాఫ్ట్ అనేది కొంచెం స్లోగా రియాక్షన్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఈ షాఫ్ట్ వచ్చేసి చాలా స్లిమ్గా ఉంటుంది. వీళ్ళు ఇచ్చిన ప్రకారం ఈ షాఫ్ట్ చాలా స్లిమ్ షాఫ్ట్ అనమాట, మీరు కంపేర్ చేసుకుంటే ఎనీ అదర్ ర్యాకెట్స్. సో ఇది వచ్చేసి మీకు జాయింట్ అనేది టీ జాయింట్ కలిసే వస్తుంది. మోస్ట్ ఆఫ్ ఇప్పుడు వచ్చే ప్రతి ర్యాకెట్ మోస్ట్లీ టీ జాయింట్ అనేది కలిసే వస్తుంది.
అండ్ 6000 రేంజ్లో ఈ ర్యాకెట్ గుడ్డ అంటే ఐ వుడ్ సే ఓకే. ఈ ర్యాకెట్ మీకు 5 చేంజ్లో వచ్చినప్పుడు అప్పుడైతే ఓకే, బట్ 6000 ఈజ్ టూ ఎక్స్పెన్సివ్ ఫర్ దిస్. అండ్ చాలా స్టిఫ్ ర్యాకెట్ అనమాట, మీరు ఆల్రెడీ హెడ్ హెవీ యూస్ చేస్తూ ఉంటే, అటాకింగ్ యూస్ చేస్తూ ఉంటే, అటాకింగ్ కోసం ఏదైనా ర్యాకెట్ ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ఈ ర్యాకెట్ నేను 10 out of 7.5 ఇస్తాను రేటింగ్. సో నాకంతా సూట్ అవ్వలేదు, ఐఎమ్ నాట్ ఎన్ నేను అటాకింగ్ ప్లేయరే, బట్ నేను అంతగా హెడ్ హెవీ యూజ్ చేయలేను, ఎందుకంటే ఐ హ్యావ్ ఎ షోల్డర్ ఇంజురీ. అందుకని చెప్పి నేను సో కొంచెం లెస్ హెవీ ఉన్న ర్యాకెట్స్ అనేవి నేను యూజ్ చేస్తాను. బట్ దిస్ ర్యాకెట్ ఈస్ వన్ ఆఫ్ ద ఓకే ర్యాకెట్ అని చెప్పొచ్చు నేను. అంత ఇఫ్ యూ కంపేర్ టు టెక్టానిక్ త్రీ ఆర్ ఈస్ వే బెటర్ దెన్ దిస్. దానికి ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది, అన్నీ ఎక్కువ ఉంటాయి. అండ్ ఈ ర్యాకెట్ కూడా బాగానే ఉంది, బట్ ప్రైసింగ్ కొంచెం హై అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ షేర్ కమెంట్. అండ్ మాకు ఒక వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ కూడా ఉంది, మీరు తప్పకుండా కమ్యూనిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏమైనా ర్యాకెట్ డీల్స్ ఉన్నా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను తప్పకుండా షేర్ చేస్తాను దాంట్లో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.